హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డీమార్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు అక్కడ ఎందుకు తక్కువ రేట్లు ఇస్తున్నారు, ఏ విధంగా ఏంటి విషయాలని అయితే కొంచెం డిస్కషన్ అయితే చేసుకుందాం, మీకు కూడా తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో బట్టి పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంట వల్ల ఆలా ఉంటుంది పట్ట మర్చిపోకండి. ఎలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ తోటి ఎప్పటికప్పుడు నేను ముందుకు వస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు డీమార్ట్కి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, మధ్యత్వం అంటే ఎవరు ఉండరంటే మీడియేటర్, కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్ మాత్రమే ఉంటారు. కానీ మధ్యలో దళారి అంటే మధ్యవర్తులు అంటే కంపెనీ దగ్గర కొని మళ్ళీ వాళ్ళకు ఉంచి రేట్ వేసుకొని మళ్ళీ అదేవిధంగా పక్క వాళ్ళకి అదే పబ్లిక్ అమ్మడాన్ని ఈ వ్యవస్థ అయితే అంటారు. సో ఈయన ఉన్నారు చూసారా, ఈయనైతే డీమార్ట్కి అధినేత. ఈయన ఒక సూపర్ మార్కెట్ తీసుకుని ఫస్ట్ ఈయన అనుకున్నది ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే ఈయన కూడా మిడిల్ క్లాస్ నుంచి అయితే వచ్చారు. ఆయనకు కూడా అసలు కిరాణా ఏ విధంగా ఏంటి అన్నది అయితే ఆయనకు బాగా సున్నంగా తెలుసు. అందుకనే ఈ ట్రిక్తో అయితే మీకు ఈ సమస్యను అయితే ఏర్పరచడం జరిగింది. అయితే ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చాక్లెట్స్, చెప్పులు, టీషర్ట్స్ ఏదైనా 100 రూపాయల నుంచి ఆ పై స్థాయి వరకు అయితే ఉంటాయి. అయితే మీకు క్వాంటిటీకి వచ్చైతే ఫస్ట్ క్వాలిటీ ఎప్పుడు కూడా మీకు అదర్స్ ఫారెన్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఓన్లీ సెకండ్ క్వాలిటీ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే థర్డ్ క్వాలిటీ, సేమ్ ఐటమ్ కానీ క్వాలిటీ విషయానికి అయితే రాజీ పడుతూ ఉంటారు. ప్రజలకి ఏ విధంగా అందించడం అంటే వీళ్ళు ఆ కంపెనీ ఎవరైతే ఆ ప్రోడక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అంటే 50%, 60% ఇలా ఉంటాయి కదా, ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్సంటేజ్ మాట్లాడుకుని ఆ విధంగానైతే ఆ ప్రోడక్ట్ అయితే వీళ్ళ మాల్లో పెట్టడం జరుగుతుంది. పైగా దీనికి అంగామా కట్ట ఏమి ఉండదు, లైటింగ్ ఎఫెక్ట్స్ పెద్ద ఎక్కువ ఉండదు, ఓన్లీ ఏసీ ఉంటుంది, జనం అయితే తండోపు తండాలుగా ఉంటుంది. ఇది వన్ వీళ్ళకి బిజినెస్ ఎలా సెట్ అవుతుందంటే నెలకి సరిపడే సామాన్లు కొనడం వలన వీళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. అదేవిధంగా వీళ్ళు అవతల వ్యక్తుల దగ్గర కొన్న దగ్గర అంటే కంపెనీస్ వారి దగ్గర కొన్నప్పుడు 15 డేస్లో అయితే వాళ్ళకి అమౌంట్ అయితే రీఛార్జ్ చేసేస్తూ ఉంటారు, ఎందుకంటే రిటర్న్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతైనా ఇవ్వడానికి అయితే కంపెనీ వాళ్ళు అయితే ముందుకు వస్తారు, ది బెస్ట్ బిజినెస్ అని అనుకుంటూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇంకేం చెప్పుకోవాలంటే దీని గురించి ఒక చెప్పాలంటే ఊరమాసే చూడండి, లైవ్ ఇంకా ఇష్టంగా చేతులు పెట్టి ఇష్టాసారంగా కవర్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా చేసేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే డీమార్ట్ అంటే ఒక ఊరమాస్కి సంబంధించిన ఒక కిరాణా కొట్టు జనరల్ స్టోర్ లాంటిది అయితే ప్రోడక్ట్ తీసుకొచ్చి మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. సబ్బులు మొత్తం, స్టీల్ సామానాలు, చెప్పులు గిప్పులు అన్నీ కూడా 100 రూపాయల నుంచి ఆ పై రేటు వరకు ఉంటాయి. ఒక తండోపు తండాలుగా పబ్లిక్ వెళ్ళి కొనేసుకోవడం చక్కగా ఇవన్నీ చేసుకోవడం. అయితే ఇందులో లాజిక్ ఏంటంటే ఇందులో కొన్ని ట్రిక్స్ పెట్టారు, కూల్ డ్రింక్స్, లేస్ ప్యాకెట్స్ అలాంటివి ఉన్నాయి, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి తక్కువ రేటుకు వస్తుంటాయి. ఎక్కువ పర్చేసింగ్ చేసి మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి చిన్న చిన్న షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేసింగ్ చేస్తున్నారని వాళ్ళకి తెలిసి అయితే లిమిటెడ్ ఒక వ్యక్తికి ఇన్ని మాత్రమే అని అయితే లిమిట్ అయితే ప్రొవైడ్ చేశారు. లేకపోతే వాళ్ళ బిజినెస్ దెబ్బైపోద్ది కదా. చూడండి ప్లాస్టిక్ సామానాలు, అలాగే చూడండి ఇవన్నీ కూడా మొత్తం పర్ఫ్యూమ్స్, మొత్తం స్పేర్స్, చాక్లెట్స్, జ్యూస్, మొత్తం సంథింగ్ అన్నీ కూడా చెప్పులు చూడండి చాలా చాలా బాగున్నాయి, 99 రూపీస్ అని అంటే అలా మనం ఫ్రీగా. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ డిమాండ్ చూసుకుంటూ చక్కగా మన నచ్చింది ఇంకేమైనా ఉండొచ్చు, టైం లిమిటెడ్ అని ఏమి ఉండదు. బట్టలు చూడండి 199, 149 ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి చాలామంది కొంటున్నారు ఆర్లెక్స్, అంటే ఇందులో కంపెనీస్ ఉంటాయి. చాలామందికి తెలియని లాజిక్ ఏంటంటే 20 రూపీస్, 40 రూపీస్, 25 రూపీస్ ఈ రేటే ఉన్నాయి. ఇందులో చాలా కంపెనీస్ ఉంటాయి,
కంపెనీస్ తగ్గట్టుగా ఫస్ట్ క్వాలిటీ అయితే అది ఒకటి గమనించాలి మరి. ఏంటంటే ఫస్ట్ క్వాలిటీకి వచ్చేటప్పటికి అదర్ షేర్స్ వెళ్ళిపోతాయి, మనకి సెకండ్ థర్డ్ ఉంటాయి. అందుకని థర్డ్ పార్టీని ఎన్నుకుని అయితే ఐటమ్స్ అయితే తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటారు. టీ పౌడర్ అలాంటి అన్నీ కూడా ఒకవేళ ఇన్ కేస్ అది కానీ సేల్స్ అవ్వకపోతే ఇంకా కూడా డీమాట్ అయితే తగ్గించేస్తూ ఉంటుంది. వాళ్ళ పెట్టుబడి ఎంత, 15 రూపాయలు పెట్టుబడి పెట్టారు అనుకోండి, దానికి 15 వేసుకున్నారు అనుకోండి, 30 రూపీస్ ఐటమ్ సేల్స్ అవుతలేదు అనుకోండి, ఆ 15 రూపీస్ వస్తే చాలు వాళ్ళకి, బిజినెస్ చేసేస్తూ ఉంటారు. ఆ విధంగా స్టాక్ని అయితే ఎప్పుడు కూడా ఉన్నవారు ఎప్పటికప్పుడు బయటకు పంపించడం, మళ్ళీ ఫ్రెష్ స్టాక్ తీసుకుని తెచ్చుకోవడం అన్నట్లు ఉంటుందన్నమాట. రేటు ఇవాళ ఉన్న రేటు ఐటమ్ ఇంకా ఎవరు చూస్తారు లేదంటే ఆ విధంగా చేస్తూ ఉంటామన్నమాట. 60 రూపాయలు ఉన్న దోస్తు వీళ్ళ 30 రూపీస్ కొనుక్కున్నారు, 30 వేసారు, బట్ ఏంటంటే అది సేల్స్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి, మనకి 30 రూపీస్ మనం పెట్టిన పెట్టుబడి అయితే వస్తూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఊరు చివరిన బాగానే లాంగ్లో తీసుకుంటూ ఉంటారు, బైపాసెస్ అలాంటి లాంగ్, ఊరికి డీమార్ట్కి సంబంధం ఉండదు. ఎందుకో తెలుసు అది ట్రిక్, అక్కడ రెంట్స్ ఇలాంటివన్నీ కూడా చౌకగా వస్తాయని చెప్పి అక్కడైతే ఈ డీమార్ట్ అన్నది లీజ్కి తీసుకుని అయితే షాప్స్ కన్స్ట్రక్షన్ చేసి మనకి అవైలబుల్గా ఈ ఐటమ్స్ అంటూ పెడుతూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ చేయరు, మెయిన్ సిటీల్లో ఎక్కడో రేర్ కానీ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉండదు. డీమార్ట్ అంటే ఒక బ్రాండ్ కింద ఏదో స్టార్ట్ చేస్తారు, ఒకరికొకరు వెళ్ళడం చెప్పుకోవడం, ఈ విధంగా అక్కడికి వెళ్ళడం, ఐటమ్స్ అన్నీ చూసుకోవడం, చక్కగా అన్నీ చేసుకోవడం, చేసి వాళ్ళు 10 మందికి అలా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయిపోతూ ఉంటుంది మార్కెట్ డిమాండ్ అంటే. అంతేగాని దీనికంటూ స్పెషల్గా ఏమీ ఉండదు. ఇది ఫ్రెండ్స్ డిమాట్లో అయితే మీకు ఈ వీడియో నచ్చి ఉండొచ్చు. అలాగే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట పొలాలని. మళ్ళీ పెద్దగా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఎందుకంటే చూడండి జనం ఎంతమంది ఉన్నారు, ఇది ఫారెన్ అంటే చాలా సూపర్ మార్కెట్లు ఉన్నాయి, చాలా సంవత్సరాన్ని, అలాగే దాని పేరేంటి మోర్ అని ఇలాంటి అన్నిటిని కూడా పడగొట్టి వాళ్ళు ఏంటంటే ఎగ్జాక్ట్ క్వాలిటీ తీసుకొచ్చి అదే క్వాలిటీని అదే రేటుకి చేసుకుని అమ్ముకుంటూ ఉంటారు కొంచెం ఎక్స్ట్రా వేసుకుని. అందుకని అంటే క్వాలిటీ మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉంటారు విజేత అని, ఇలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కానీ వీళ్ళు బిజినెస్ ట్రిక్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం కూడా అర్థం చేసుకుని ఈ టైప్ ఆఫ్ బిజినెస్ మనం కూడా క్రియేట్ చేసుకుంటే లైఫ్లో తొందరగా అయితే సెటిల్ అవుతాం. ఎక్కువ నార్త్ వాళ్ళు ఎక్కువ కూడా ఆలోచనతో ఉంటారు, మన తెలుగు వాళ్ళు పీపుల్స్ చాలా తెలివైన వాళ్ళు అంటారు. మనం అవతల వాళ్ళకి చెప్తాం కానీ మనం ఆచరించం, భయపడుతూ ఉంటాం. మనం కూడా స్టార్ట్ చేసి చూస్తే అసలు దాని డెత్ ఏంటో తెలుస్తూ ఉంటుంది, కానీ మన వాళ్ళు అంత ముందుకు రారు. చూడండి ఎక్కడో నాతో ఉన్న చిన్న సూపర్ మార్కెట్ అసలు అక్కడ ప్లాన్ చేసుకుని ఆ విధంగా క్లిక్ అవడంతో దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ డీమార్ట్లు 2-3 అలా సిటీకి తగ్గట్టుగా పెడుతూ ఉంటాం. చూడండి చాలా ట్రిక్ కదా ఇది ఫ్రెండ్స్. మన వీడియో ముఖ్య ఉద్దేశం డీమార్ట్ అంటే ఏంటి అన్నది, చెప్పిన బెస్ట్ ఎందుకు దొరుకుతాయి ఏంటి అంటే దళారీ ఉండడం అంటే మధ్యవర్తి ఉండడు కాబట్టి మన ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్, జై హింద్.